ప్రభుత్వ లాంఛనాలతో జరిగే కొప్పుకొండ తిరునాలను మించి ఈసారి వినికొండలో తొలి ఏకాదశి పండుగ ఘనంగా నిర్వహించనున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలిపారు. తొలి ఏకాదశి పండుగ పురస్కరించుకుని వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు దీనితో పాటు ఎక్కడా లేని విధంగా అఖండ జ్యోతి ప్రజ్వలన ఏర్పాట్లపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వినుకొండ మున్సిపల్ కార్యాలయం నందు స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలతో విరివిరిగా నిర్వహణపై చర్చించిన కలెక్టర్ శివశంకర్ అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ తొలి ఏకాదశి పండుగ జరగనున్నదని, పల్నాడు జిల్లాలోని ప్రజలందరూ శ్రీరామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. పండుగకు సంబంధించి వినుకొండపై స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో వినుకొండ నియోజకవర్గ స్థాయి అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి, ఒక మంచి కార్యక్రమం ఆదివారం ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ పట్టణంలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర జరగబోతుంది. అక్కడ ఇంతకుముందు లేని విధంగా ఒక అఖండ జ్యోతి అన్నది మన సాయంత్రం అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. అలాగే గిరి ప్రదక్షిణ అన్నది కూడా ఎప్పుడు భక్తులు వినుకొండ కొండ చుట్టూ ప్రదక్షిణందరూ కూడా ఉదయం నుంచి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే ఎస్పీ గారు, నేను గతంలో ఒక కొన్ని రోజుల క్రింద మీటింగ్ పెట్టి చాలామంది అధికారులకు అక్కడ చేయవలసిన యాక్టివిటీస్ అన్నీ కూడా చెప్పి ఒక డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఏ స్థాయిలో ఉన్నాయి అన్నది సమీక్షించుకోవడానికి ఈరోజు మళ్ళీ వినుకొండకు వచ్చి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో 90% పనులన్నీ కూడా మనం ఏదైతే గతంలో ప్లాన్ చేసుకున్నా విధంగా జరిగాయి. అలా చేసినందుకు నేను ఎమ్మెల్యే గారు మా అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం. సో ఇంకా ఈ ప్రత్యేకంగా ఈ ఫైనల్ దశలో ఆఖరి దశలో ఈ పనులు ఉన్నాయి, అవి కూడా ఇంతే చౌరవతో ఇంతే ఆసక్తితో ఇంకా చేసుకుంటూ వెళ్ళి మన దగ్గరికి రాబోయే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాలని కోరుతున్నాను. ప్రజలందరూ కూడా అక్కడ ఘాట్ రోడ్డు కానీ ఇక్కడ ఒక చిన్న చెరువు అంటే అసలు వినుకొండ ప్రజలకు తాగునీటి సమస్య అన్న చాలా అధికంగా ఉండేది. అటువంటి దాన్ని ఒక 250 ఎకరాల చెరువుకి వచ్చేసి ఇప్పుడే ఆ వీడియో అవి కూడా చూస్తే చాలా ఆనందం వేసింది. ఆ కొండ మీద నుంచి చూస్తే ఆ చెరువు కూడా కనబడుతుంది. అలాగే ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మనకు రామాయణంతో ముడిపడి ఉన్న దేవస్థానం అన్నమాట, సో రామలింగేశ్వర స్వామి. అందువల్ల ఈ అన్నిటికీ ఇటు ఆధ్యాత్మికంగా ఇటు ప్రకృతి పరంగా అన్నిటికీ ఒక విశిష్టమైన ప్రాంతం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని అఖండ జ్యోతి దర్శనాన్ని అలాగే రామలింగేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకుని ఈ ఏకాదశి తొలినాలోత్సవాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. గౌరవ మన కలెక్టర్ గారు మన వినుకొండ తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఆయన చాలా చొరవ చూపించి మన వినుకొండ నియోజకవర్గానికి, మన పల్నాడు జిల్లాకి ఒక మంచి గౌరవాన్ని అందించే విధంగా ఈరోజు అది మినిట్స్ రాసి అది ప్రభుత్వమే ఆ ఉత్సవాలు జరిపించే విధంగా కోటప్పకొండ, అమరావతి స్వయంగా మన కలెక్టర్ గారు అందులో ఇది కూడా పొందుపరిచి ప్రభుత్వం తరపు నుంచి చేసినందుకు ఆయన మొదటగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వినుకొండ ప్రజల తరపు నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇది ఎప్పటికీ మర్చిపోలేని చరిత్ర. అందులో భాగంగా ఆయన ఇప్పుడు ఇది 3వ మీటింగు. ఆ 2 మీటింగుల్లో చెప్పినటువంటి ఆ విధానాలు, ఆ విషయాలు అన్నీ అందరూ పరిగణలో తీసుకొని ఆఫీసర్స్ అందరూ కూడా ఎలక్ట్ అయ్యి బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడ అధైర్యపడాల్సిన పని లేదు. కొండపైకి హ్యాపీగా వెళ్ళే విధంగా ఎక్కడా మీరు సందేహించిన అవసరం లేదు. అన్ని భద్రతలు తీసుకునే విధంగా కలెక్టర్ గారు అన్ని విధాల దాన్ని పూర్తిగా ఆయన కంట్రోల్లో తీసుకొని చాలా ప్రమాణంగా చేశారు. ఆయన చేసినటువంటి ఆలోచన అది మర్చిపోలేని ఆలోచన. మీరందరూ కూడా నిర్భయంగా రావచ్చు బ్రహ్మాండంగా ఆ అఖండ జ్యోతిని, అదేవిధంగా మన రామలింగేశ్వర స్వామి దర్శనాన్ని,
అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఘాట్ రోడ్డుని అవన్నీ కూడా పరిశీలన చేసుకోవచ్చు. అందరూ భారీగా మన జిల్లా నుంచి పల్నాడు జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడ ఉంటారు. ఎక్కడ ఇబ్బంది లేని విధంగా చూస్తారు. వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు బాగా జరుగుతాయని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.